గుంటూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మంగళగిరి యూనిట్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద 1.065 గ్రాముల డ్రగ్స్ తో పాటు 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామాలకు చెందిన మక్కన మణికంటను అదుపులోకి తీసుకున్నారు. 3/2021 తేదీన నిందితుడిని విచారించగా బాయ్స్ హాస్టల్ నిర్వాహకుడు కందుల శ్రీకాంత్ రెడ్డి ద్వారా డ్రగ్స్ వచ్చాయని చెప్పారు. శ్రీకాంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా విచారణలో నిందితుడు మణికంట చెప్పారు. వీరితో పాటు అచ్చంపేట మండలం వెల్పూర్కు చెందిన కార్ డ్రైవర్ దుర్గవలి మీడియేటర్ గా వ్యవహరిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శ్రీకాంత్ రెడ్డిని దుర్గావాలిని ముద్దాయిలుగా చేర్చినట్లు ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో యూనిట్ పరిధిలో మంగళగిరి స్టేషన్ లిమిట్స్లో అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ వారి ఆదేశాల మేరకు నిన్నటి రోజున అనగా 29/3/2021 తేదీన మంగళగిరి ఎస్సీబీ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో చేసిన దాడుల్లో తాడేపల్లి మండలం పెనుమాక గ్రామ పరిధిలో ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక సింథటిక్ డ్రగ్ను సీజ్ చేయడం జరిగింది. అది దుర్గారావు దుర్గాబావులి మరియు రామ మణికంట. అరెస్ట్ చేయాల్సినటువంటి వ్యక్తులు హరీష్ మరియు కందుల శ్రీకాంత్ రెడ్డి. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. ఇది డ్రగ్స్ మీద స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసినప్పుడు ఈ డ్రైవ్లో దొరికినటువంటి కేసు ఇది. ఈ శ్రీకాంత్ రెడ్డి కూడా ఈ కేఎల్ యూనివర్సిటీలో చాలా మంది స్టూడెంట్స్ దీనికి బానిసలు చేస్తున్నటువంటి అనేటువంటిది సమాచారాన్ని మనకు దొరికినటువంటి ఈ రామ మణికంట మరియు దుర్గావళి చెప్పారు. దీన్ని బేస్ చేసుకొని త్వరలోనే అతన్ని హరీష్ రావును కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇందులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు దొరికినటువంటి 4 కిలోల యొక్క వెయిట్ మనం వెయిట్ చేస్తే 1.065 గ్రామ్స్ ఉందండి ఇది. కాబట్టి ఇది మిడిల్, అంటే అక్కడ కమర్షియల్ క్వాంటిటీ కాదు, ఇట్లా స్మాల్ క్వాంటిటీ కాదు, మధ్యలో ఉంది ఇది. దానికి తగినటువంటి సెక్షన్లలో వాళ్ళను విచారించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాయ్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉంది, అక్కడ రాత్రి వెళ్ళాము మేము. దానికి బాయ్స్ హాస్టల్ మాత్రమే ఉంది, పేరేం పెట్టలేదు. ఇతను ఇల్లు తాడేపల్లిలో మణిపాల్ హాస్పిటల్ దగ్గరలో ఉంది. ఇచ్చినటువంటి ప్రకారం 20,000 ఇది మార్కెట్ వాల్యూ. 20,000 ఉంది. మెయిన్ వాల్యూ అనే దానికంటే కూడా